మిత్రులందరికీ నమస్కారములు పుత్ర సంతానం కావాలంటే పురుషుడు తన నమ్మి ప్రేమించి తనతో వచ్చిన స్త్రీకి మొదట కడుపు నిండా తిండి పెట్టాలి స్త్రీలలో రజస్సు వచ్చిన తర్వాత అనగా చివరి రోజులు మంచివి రజస్సు కాన వచ్చిన నాలుగు రోజులు దూరంగా ఉండాలి నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇలా సరి సంఖ్య రోజుల్లో కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అలాగే బేసి సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేడు రోజుల్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది అలాగే శనివారం రవివారం మంగళవారం కలవకూడదు నాలుగో రోజు కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుర్దాయమును ఐదో రోజు బహుసంతానవంతమైన స్త్రీ ఆరో రోజు సామాన్య సగటు మనిషి ఏడో రోజు పిల్లలు పుట్టని ఆడపిల్ల ఎనిమిదో రోజు అధిక ధనవంతుడు తొమ్మిదో రోజు మహాపతివ్రత పదవ రోజు తల్లిదండ్రుల పేరు నిలబెట్టేవాడు పదకొండో రోజు నలుగురు నోలల్లో నానేది పన్నెండో రో పన్నెండో రోజు ఉత్తమమైన పురుషుడు పదమూడో రోజు ఎక్కువ మంది భర్తలు గల స్త్రీ పద్నాలుగో రోజు ఆధ్యాత్మిక చింతన గలవాడు పదిహేనవ రోజు సకల భోగాలు అనుభవించే పడతి పదహారవ రోజు లోకోత్తమైన వాడిగా పేరు పొందే పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రం చెబుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి